después presentar this function, the MES terminal, guest of honor, our honorable MLA, Visakha Sau, the Ganesh Kumar Garu, the Bhaskar Ram Garu, Sultan Garu, Manish Gyal Garu, Namna Kalam Garu, and other dignitaries of the dais, and participants, players and participants in the afternoon, media, good morning to all of you. Really, first is the first. For any activity, you always remember the first activity, first of the that activity. ఈరోజు ఏపీ స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ టోర్నమెంట్స్ జరగటం, అది విశాఖపట్నంలో జరగటం, దానికి చీఫ్ గెస్ట్గా మనం రావటం, ఇదంతా కూడా అత్యధిక ఈ మెమరబుల్ ఈవెంట్. ఇటువంటి చక్కటి టోర్నమెంట్ ఇక్కడ శాంతి పరకం అనేది చాలా మంచి పరిణామం. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది మంచి మంచి ప్లేయర్స్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. జనరల్గా మనకి చిన్న తల్లిదండ్రులు ఒక మిస్కన్సెప్షన్ వచ్చాయి, మనకి పిల్లలు ఎక్కువ ఆడితే చదువు తగ్గిపోతుందనే ఫీలింగ్లో చాలామంది ఉంటారు. అది కరెక్ట్ కాదు. సైన్స్ కూడా గేమ్స్ ఆడటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత చదువులో చురుకుదనం వస్తుంది, ఇవన్నీ కూడా ప్రూవ్ అండ్ ఇవన్నీ నిరూపించబడినటువంటిది. కాబట్టి చాలామంది మంచి మంచి ప్లేయర్స్ కూడా చదువులో కూడా బాగా రాణించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా నిత్య జీవితంలో కూడా మంచి ప్లేయర్స్ మంచి నిర్ణయాలు, తర్వాత ఉద్యోగాలు కూడా చాలా చక్కగా చేయగలుగుతారనేది చాలా చోట్ల మనకి తెలుస్తుంది. మరి ప్లేయర్స్ తప్పనిసరి గతంలో కంటే ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి. అయితే ఇండియాలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగా డెవలప్ కావాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల కొత్త కొత్త స్టేడియమ్స్ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ గేమ్ తీసుకుంటే కంపేర్ టు టెన్నిస్ కానీ, టేబుల్ టెన్నిస్, టీటీ షటిల్ కానీ చాలా కాస్ట్లీ గేమ్స్. ఇవి చాలా తక్కువ ఖర్చుతో మంచి గేమ్ ఆడచ్చు, తర్వాత మంచి ఎక్సర్సైజ్ కూడా బాడీకి ఉంటుంది. మరి ఇది మంచి గేమ్గా ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా మనకి గేమ్స్ కూడా, అంటే నేను చిన్నప్పుడు వాచ్ చేసేవాడిని, ఆడేవాడిని కూడా కొద్దిగా కొంత గేమ్ గురించి అవగాహన లేదు. సడన్గా 20 గేమ్స్ నుంచి 11 గేమ్స్కి ఎందుకు చేంజ్ అయిందని ఒకసారి ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడే సంఘర్తో క్లారిఫై చేసుకున్నా. ఇదేది, ఇది నెంబర్ ఆఫ్ గేమ్స్ పెంచి పాయింట్స్ తగ్గించడం జరిగింది. నిజంగా అది ఆట అనేది ఎప్పుడు కూడా పర్మనెంట్గా దాని అవసరాన్ని బట్టి మార్పులు చేసుకోవడం అనేది చాలా అవసరం. మరి మీరందరూ కూడా చాలామంది స్పోర్ట్స్ ఇక్కడికి వచ్చారు. ఇది రియల్లీ కాంపిటేటివ్ స్పిరిట్. సాధారణంగా మనం గేమ్ ఆడినప్పుడు మనం కూడా కొద్దిమంది ఫ్యూ ప్లేయర్స్ తోనే ఆడతాం. మనం వాళ్ళ యొక్క టెక్నిక్స్, వాళ్ళ యొక్క టాలెంట్ తోనే మనం ఎప్పుడు సరి తీసుకుంటాం. అలా కాకుండా ఇది ఒక పెద్ద మంచి ఫోరం ఒకటి మీకు వచ్చింది. స్టేట్లో వివిధ ప్రాంతాల నుంచి మంచి మంచి ప్లేయర్స్ వస్తారు. వాళ్ళు రకరకాలుగా టెక్నిక్స్ ఇక్కడ ఉపయోగించి తగ్గడానికి ప్రయత్నం చేస్తారు. అవన్నీ కూడా మీరు వాచ్ చేయాలి, ఆడేటప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి, తర్వాత కూడా దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనం నిత్య జీవితంలో మీరు రాబోయే ఒక మంచి స్పోర్ట్స్ మెన్ కింద తయారవడానికి ఇటువంటి పోటీ చాలా అవసరం. తప్పకుండా భవిష్యత్తులో ఈ గేమ్స్ ఆడటం వల్ల దీంతో పాటు ఒక మంచి స్పోర్ట్స్ స్పిరిట్ డెవలప్ అవుతుంది. సాధారణ వాటిని ఆటలే కాదు, జీవితంలో కూడా మనం భరించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ అదంతా భరించాలంటే స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలి. ఆ స్పోర్ట్స్ స్పిరిట్ ఇక్కడి నుంచే మీకు స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ప్లేయర్స్లో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్పోర్ట్స్ స్పిరిట్ కూడా మీకు ఈ పోటీలో వస్తుంది. మరి ఈ చాలామంది అందరూ కాబట్టి అల్టిమేట్గా విన్నర్స్ చాలా తక్కువ ఉంటారు. కానీ ప్రతి వాళ్ళు కూడా మన సాయశక్తుల ఎక్కడ టెన్షన్ పడకుండా చాలా సిన్సియర్గా ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం ఎప్పటికైనా వస్తుంది. మరి ఈ పోటీలో విజయం సాధించాలని ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద ప్లేయర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.